వ్యాఖ్యలు. పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నాను, ఆఖరికి సీఏ బదిలీ కూడా నా వల్ల కావటం లేదు, ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడుతూ ఉన్నాను, వైసీపీ పాలనలో చాలా పోరాటాలు చేశాను, నా మీద 37 కేసులు ఉన్నాయి, టీడీపీ అధికారంలోకి వచ్చే కూడా న్యాయం జరగదా అని చెప్పి ఆయన ఆవేదన ఎంపీ గారు చిన్ని గారి పుట్టినరోజు వేడుకల్లో తమ ఆవేదనని వెళ్ళగక్కిన నేపథ్యం. ఒకసారి బయట విందాం సార్, బయట విన్నాక మీరు రెస్పాండ్ అయితే. బయట ప్లీజ్ బుద్దా వెంకన్న. పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు. అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్లు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసేది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టి చిన్ని గారికి చెబుతున్నా, ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని. నాకు నేనుగా అడగలేను అక్కడికి వెళ్ళి, సార్ నా మాట సాగట్లేదండి. అంటే నా మాట ఎందుకు సాగాలంటే, నా మాట ఎందుకు సాగాలి? మీకోసం సాగాలి, మీ అందరి కోసం సాగాలి. 37 కేసులు నేను పెట్టించుకున్నానంటే 37 కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు? అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు, తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి. అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను చెప్తున్న 2029 ఎన్నికల్లో పోరాటం చేసన్నా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను, గెలుస్తా. మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు, ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో, ఇక అనవసరం. నేను నా జీవితమే పోరాటం, నేను పైకి వచ్చిందే పోరాటం మీద. నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి, అధిష్టానం దృష్టికి వెళ్ళాలి. తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఇది సార్ ఆయన ఆవేదన మొత్తం విప్పాడు, వెళ్ళగక్కారు. యా ఆవేదన కంటే ఆగ్రహం అని కూడా అనాలి. ఆగ్రహావేదనలు కలబోసిన బుద్ధ వెంకన్న ప్రసంగం వ్యాఖ్యలు. మనం బుద్ధ వెంకన్న గురించి అనేక సార్లు అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చాము. ఆయన చంద్రబాబుకు రక్తాభిషేకం అది చేయటం కానీ ఇంకో సందర్భంలో ఏదేమైనా నేను ఇక్కడే ఉంటా అని చెప్పడం ఉన్నారు, అంతవరకు నిజమే. కానీ బుద్ధ వెంకన్న మాటలు కేవలం ఆయన వ్యక్తిగతమైనవి కాదు, తెలుగుదేశంలో ఒక వర్గానికి ప్రతిబింబం, ప్రతిధ్వని అది. తెలుగు చాలామంది మాకు న్యాయం జరగలేదు, మేము పోరాడాము, అప్పుడు పోరాడని వాళ్ళు, అప్పుడు కనిపించని వాళ్ళు ఇప్పుడు వచ్చి కుర్చీలో ఎక్కి కూర్చున్నారు అని. ఇప్పుడు ఆయన మాటల్లో మీరు 2-3, ఒకటి తనకు టికెట్ రాకపోవడం, తన మాట చెల్లకపోవటం, పదవి ఉంటే తప్ప కుదరదు అని అంటాం. 2029 పదవి తెచ్చుకుంటారు. 4 స్టేట్మెంట్స్ బుద్ధ వెంకన్న ఇస్తున్నారు. ఆ ఇవ్వడానికి ఆయన కేసీని చిన్నీని ఎంచుకున్నాడు. మళ్ళీ అది కూడా ఒక ఇప్పుడు ఆయన ఏదో వాళ్ళ అన్న మీద గట్టిగా పోరాడి పెద్ద మెజారిటీతో వచ్చాడు. ఇంకా ఆయన సన్మాన సభలో ఈయన ఇది లేవనెత్తాడు. అంటే ఒకటేమో కేసీని నాని మీద గట్టిగా ఒక వ్యతిరేకత పెంచిన వాళ్ళలో బుద్ధ వెంకన్న కూడా వ్యతిరేకంగా నిలిచిన వాళ్ళలో బుద్ధ వెంకన్న కూడా ముఖ్యుడు కాబట్టి ఇక్కడ మాట్లాడి ఉండొచ్చు. ఒకటేమో విశ్వాసపాత్రంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు అనేక మందికి అవకాశం రాలేదు. అది సర్దుబాట్ల వల్ల కావచ్చు, పార్టీలో కూడా కొంతమంది ఎప్పుడు అవకాశాలు వచ్చేసరికి కనబడతారు, అంతకుముందు కష్టాల్లో ఉండరు అనే ఒక భావం ఉంది తెలుగుదేశం. మీకు కూడా నేను ఒకసారి చెప్పాను, వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారు. అంతకుముందు అధికార ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే కాస్త రంగంలో నిలబడిన వాళ్ళు కానీ ఇప్పుడు అసంతృప్తితో మన స్థానం ఏంటి అని ప్రశ్నించుకుంటున్నారని. వాళ్ళలో కొంతమంది చెప్పే ఉదాహరణలు లేకపోతే ఘటనలు వింటే నిజంగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే అధికారం అనే దానికి ఎప్పుడు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అటు వెంటనే ఎవరో చేరిపోతారు. ఇప్పుడు అంతా మీరు చేస్తారు, తీరా ఫలం వచ్చేసరికి ఇంకొకరు ప్రత్యక్షం అవుతారు అని ఆయన చెప్పేది అదే. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎంతమంది పోరాటాలు చేశారంటున్నాడు. అంటే తెలుగుదేశంతో మొదటి నుంచి ఉండకుండా కష్టకాలంలో నిలబడిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు పదవుల్లోకి వచ్చేసారు. అటు సవాలే కదా అది, ఎవరున్నారంటే ఆ పార్టీ నాయకత్వం మరి ఎలా స్పందిస్తుందో ప్రభుత్వ నాయకత్వం మనకు తెలీదు. చంద్రబాబు నాయుడు కూడా దానికి తగినట్టే తమ పార్టీ వాళ్ళని పదే పదే సమావేశమైనప్పుడు మన మిశ్రమ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వంలో ఉన్నాము, ఇతరులతో కూడా పంచుకోవాలి కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వలేను, మీరు దీన్ని అర్థం చేసుకోండి, బలపరచండి ఇలా చెప్తున్నారు.
ఇప్పుడు మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎలా ఉంచి రేపు నామినేటెడ్ పదవుల్లో కూడా 6-3, 6-4-1 అనే ఒక నిష్పత్తిలో పదవులు ఇవ్వాలని అనుకున్నప్పుడు మరి మిగిలిన 4 రారు కదా, లేకపోతే అందరూ తెలుగుదేశం వాళ్ళు ఉండాల్సిన చోట, అంటే సగం మంది ఒక అసంతృప్తికి గురవుతున్న ఒక వాతావరణం అయితే ఇక్కడ ఉంది. అయితే పార్టీల్లో పనిచేయడం, సంఘాల్లో పనిచేయడం పదవుల కోసమేనా? పదవులు రాకపోతే అది ఎంత విఫలమైనట్టేనంటే అట్లా ఇప్పుడున్న రాజకీయం అలా నడుస్తుంది. సిఐల బదిలీ విషయంలో నా మాట చెల్లలేదు అని నేను ఫిర్యాదు. సిఐ బదిలీ అనేది నిజానికి పెద్ద పని, దానికి సిఐ పోలీసు వ్యవస్థలో చాలా కీలకంగా ఉండేది సిఐలు. రాజకీయంగా ఎవరు అధికారంలోకి వచ్చినా పోలీసులు గుప్పిట్లో ఉండాలి, దాని ప్రకారం నడుస్తారు, అది కూడా మనకు తెలుసు. మరి ఎలా వింటారు బుద్ధ వెంకన్న మాట విన్న తర్వాత ఇంకొక ఆయన మాట ఎందుకు వినకూడదు? కాబట్టి ఈ ఫిర్యాదు బయట వాళ్ళు ఎవరు బలపరిచేది కాదు, రాజకీయ జోక్యం లేకుండా సమర్థతను బట్టి సూత్రాలను బట్టి జరగాలి అని తప్ప ఈయన మాట వినండి ఆయన మాట వినండి అని మనం చెప్పలేం. కానీ పార్టీలో అయితే అసంతృప్తిగా ఉన్న ఒక పెద్ద సెక్షన్, ఒక సోషల్ సెక్షన్ కూడా ఆయన, ఇది కేవలం ఈ కోణం కూడా ఉంది, సామాజిక కోణం కూడా ఇక్కడ ఉంది. కానీ ఒకటే ఆశ్చర్యం, బుద్ధ వెంకన్న లోకేష్కు అంతకుముందు సన్నిహితంగా ఉండేవాళ్ళు, అందుకని ఎమ్మెల్సీ అవన్నీ కూడా వచ్చాయి. మరి లోకేష్ అంతటా ఆయనతో దగ్గరతనం ఉన్నటువంటి వ్యక్తి తను చెప్పడానికి ఎవరు లేరు, కేసీ నేను చిన్ని వెళ్ళి చెప్పాలి అని చిన్నీకి